నిన్న బస్సులో పిల్లలు చావడం యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేయించిన హత్యలు. ఎవరికి తోచినట్టు వారు అనుకోవచ్చు. దేవుడు అధికారాన్ని అందరికీ ఇచ్చాడు. ధర్మం పేరుతో అక్రమాలను చేసే వాళ్ళను శిక్షించడానికి ఆ దేవుడు మనిషికి శక్తి కూడా ఇచ్చాడు. అక్రమాలు చేసే వాళ్ళందరినీ శిక్షించాలంటే ఆ దేవుడు అవతారం ఎత్తి రావాలి. సార్, ఈ న్యూస్. యాక్సిడెంట్. గుడ్ మార్నింగ్ డాడ్. సార్, దిస్ ఇస్ సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది జగన్నాథ్ స్పీకింగ్. హలో హలో, ఓం ఆశ్రమం స్టూడెంట్స్ వచ్చింది, యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఎవడయ్యా వాడు పిచ్చోళ్ళ వాగుతున్నాడు, అది యాక్సిడెంట్ ఏనయ్యా? సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్. చట్టాన్ని కాపాడి ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఇలాంటి వాళ్ళుంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? పోలీసులట పోలీసులు. ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నా దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, వల్లకాడు. అవును, వల్లకాడే. దేవాలయాన్ని కాపాడడానికి తుపాకులు ఎందుకు, వేటాడే కుక్కలు ఎందుకు, మృగాల్ని బంధించే ఈ ఇనప వలయాలు ఎందుకు? Oh, my God.
నీ ఆశ్రమం పిల్లలు ఎలా చెప్పారో తెలుసా? ఈ మృత్యుగుహలో నువ్వు ఉంటావా? వద్దు, రాపోదాం. నాకు చేతిలో చెయ్యేసి ఒట్టేయాలి. మీరు ఏమిటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. జ్యోతి, సుభాష్, నేను మీరు రమ్మంటే వచ్చేస్తాను, కానీ ఆశ్రమంలో ఉన్న అనాథలకు అదేమవుతుంది? ఈ శ్మశానంలో అనాథ బాలబాలికలందరూ మారణ హోమానికి బలే మట్టిలో మట్టిగా కలిసిపోవాలా? అది నీ పని కాదు, నా పని. నే చూసుకుంటాను. ఈ ఆశ్రమంలోని ద్రోహులందరినీ ఉరి తీయించకుండా నే వదిలిపెట్టను. చనిపోయిన ఆ చిన్నారి పిల్లల ఆక్రందన ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. వీళ్ళందరినీ పట్టుకోవడానికి సాక్ష్యం కావద్దా? నీ డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారు? అందువల్ల నేను ఇక్కడే ఉండి సాక్ష్యాలు కనిపెట్టి మీ దగ్గరకు వస్తాను. కొట్టేశారు వద్దనకండి, ప్లీజ్. ఇంకేం లేదా? ఉంది.